అందరికీ నమస్కారం అండి. నేను మోటా శివరాజ్, సబ్ పోస్ట్ మాస్టర్గా గోస్పాడు సబ్ పోస్ట్ ఆఫీస్లో నంద్యాల డివిజన్లో వర్క్ చేస్తున్నానండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను సోది లేకుండా. విషయం ఏంటంటే, మనకు జనరల్గా మనం పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం కదండి, మనందరికి కూడా శాలరీలు అనేది హెడ్ ఆఫీస్ వాళ్ళు డ్రా చేస్తుంటారు. సో ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు డ్రా చేసేటప్పుడు జనరల్గా మన శాలరీని బట్టి, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని బట్టి, స్లాబ్స్ని బట్టి మనకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన శాలరీస్లోనే కట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే గత మార్చిలో దాదాపు 8 నెలల కిందట, గత మార్చిలో నంద్యాల హెడ్ ఆఫీస్లో ఏం జరిగిందంటే, చాలామంది ఎంప్లాయీస్ అంటే మన పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు, సబ్ పోస్ట్ మాస్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళ శాలరీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ను రికవర్ చేయడం జరిగింది జనరల్గా, యాజ్ యూజువల్గా. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ను మనకు ఇచ్చినటువంటి ఫామ్ సెక్షన్లో ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం హెడ్ ఆఫీస్ వాళ్ళకు ఉంది. అయితే ఇక్కడ నంద్యాల హెడ్ ఆఫీస్లో జరిగింది ఏంటంటే, మనకు ఫామ్ 60లు ఇవ్వటం చాలా లేటుగా ఇవ్వటం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఒకటి, మనకి ఎప్పుడు దాదాపుగా జూన్లోనో జూలైలోనో ఫామ్ 60లు ఇవ్వడం జరిగింది ఇక్కడ నంద్యాల డివిజన్లో. తర్వాత నంద్యాల హెడ్ ఆఫీస్లో మనకు శాలరీస్లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేశారో ఆ అమౌంట్ని మనకి ఫామ్ 60లో ఇంత రికవర్ చేశామని చూపించాలి కదా. కానీ ఇక్కడ నంద్యాల హెడ్ ఆఫీస్లో మనకి ఇచ్చినటువంటి ఫామ్ 60లో ఇంత శాలరీలో ఇంత ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ చూపించడం జరిగింది, ఇంత డిడక్షన్ చేయడం జరిగిందని కూడా మనకి ఎటువంటి ఈ దాంట్లో పొందుపరచడం జరగలేదు. సో జనరల్గా మనం రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనకేమైంది, మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనకు జనరల్గా ఇంతే పడాలి అని ఉంటుంది. సో జనరల్గా సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ మనం పే చేయాలి, కానీ మనకు సమ్ వై అమౌంట్ అనేది రికవర్ అయ్యింది, మనకు రీఫండ్ అనేది సమ్ జెడ్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 15,000 ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ అయిందంటే, ఫామ్ 60లో ఇతను 15,000 రికవర్ చేయడం జరిగిందని చెప్పి చూపించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, 5,000 మాత్రమే చూపించాలి, అంటే 10,000 అతనికి ఫామ్ 60లో చూపించలేదు, అంటే రీఫండ్కు కుదరట్లేదు, అట్లా ఫామ్ 60లో చూపించలేదు. సో ఎప్పుడైతే మనం అదే ఫామ్ 60ను మనం ఆడిటర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం రిటర్న్స్ ఫైల్ చేయాలని చూస్తే, మనం పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మనకు చూపించినటువంటి అమౌంట్కి మన రీఫండ్కు ఏ విధమైన సంబంధం ఉండట్లేదు. సరే, ఇదే విషయాన్ని మనకు దాదాపుగా ప్రతి పర్సన్ దాదాపుగా 10-15 మంది దగ్గర నుంచి, దాదాపు చాలా మంది దగ్గర నుంచి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ని అవకతవకలుగా ఇష్టానుసారంగా రికవర్ చేయడం జరిగింది. సరే, రికవర్ చేసిన తర్వాత ఫామ్ 60లో ఏం చూపించారా, అది చూపించలేదు. కొన్ని ఫామ్ 60లో చూపించలేదు, కొన్ని రీఫండ్ ఏమైనా ఇస్తున్నారా, రీఫండ్ ఇవ్వలేదు. తర్వాత ఫామ్ 60 కరెక్షన్ చేసి ఇచ్చారా, అది ఇవ్వలేదు. పోనీ ఈ అఫీషియల్స్ అందరూ కూడా సోలోగా అంటే ఇండివిజువల్గా ఎవరంతకు వాళ్ళు రిప్రజెంటేషన్ హెడ్ ఆఫీస్కి పంపించిన తర్వాత కూడా అక్కడ నుంచి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. పైగా హెడ్ ఆఫీస్ వాళ్ళేమో, వాళ్ళు సర్కిల్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము, వాళ్ళ నుంచి రిప్లై వస్తే మేము రీఫండ్ కానీ ఫామ్ 60 కానీ చూపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై కూడా లేదు. తర్వాత సార్, మేము కూడా ఒక రిప్రజెంటేషన్ను ఆల్రెడీ డివిజనల్ ఆఫీస్ కూడా పంపించడం జరిగింది గత నెలలో, అయితే అక్కడ నుంచి కూడా ఎటువంటి రిప్లై లేదు మనకి ఇంతవరకు. సో నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక హెడ్ ఆఫీస్లో ఒక అఫీషియల్ మిగతా అఫీషియల్స్ నుంచి ఇంత రికవరీ అమౌంట్ చేసినప్పుడు దాదాపు ఒక్కొక్క దగ్గర నుంచి 15,000 కావచ్చు, ఒక దగ్గర 10,000 కావచ్చు, ఇంత ఎక్సెస్గా రికవరీ చేయడం జరిగింది. సో ఎక్సెస్గా రికవరీ చేసినా కానీ అది ఫామ్ 60లో చూపించాలి కదా, చూపించలేదు. నా ఫస్ట్ పాయింట్, ఫామ్ 60లో చూపించలేదు. ఓకే, ఫామ్ 60లో చూపించలేదు, వెంటనే తప్పు జరిగింది అని తెలుసుకున్నప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కన్సర్న్డ్ అథారిటీ మీద ఉందా లేదా, నేను ఇదే అడుగుతున్నాను. సో తప్పు జరిగిందని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏం మాత్రం కూడా చేయలేదు ఇక్కడ నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్లో. ఇష్టానుసారంగా రికవరీ చేసినా, ఇష్టానుసారంగా రీఫండ్ ఇవ్వకపోయినా, ఫామ్ 60లో చూపించకపోయినా అడిగే నాదుడే లేడని చెప్పి ఇష్టానుసారంగా రికవరీ చేయడం జరిగింది. పోనీ ఇన్ని నెలలు, గత మార్చి అంటే దాదాపు 8 నెలలు అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ రన్ అవుతుంది. సో ఇన్ని నెలనైనా కూడా ఇంతవరకు అది రిటర్న్ వచ్చింది లేదు, దాన్ని ఏం చేసింది లేదు, ఎటువంటి పురోగతి కూడా లేదు నంద్యాల హెడ్ ఆఫీస్ నుంచి. అలాగే గత నెలలో నవంబర్ నెలలో నేను డివిజనల్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ పెట్టుకున్నా కూడా అక్కడ నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఒక అఫీషియల్ ఒక చిన్న మిస్టేక్ చేస్తేనే మనం ఎర్రర్ ఎంట్రీ వేసుకోవటం లేదా ఇంకేదైనా
రిప్రజెంటేషన్లు ఇవ్వడము, అధికారులకు స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇంత జరిగేటప్పుడు ఇంతమంది అఫీషియల్స్ నుంచి ఇష్టానుసారంగా ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేసినా కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉండదా? హెడ్ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటటువంటి ఆ దానికి కారణమయ్యేటువంటి అఫీషియల్స్ మీద ఎటువంటి చర్యలు ఉండవా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే జరిగి 8 నెలలు పూర్తయిపోయినా ఇష్టానుసారంగా రికవరీ చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవా, ఎటువంటి చర్యలు ఉండవా అని నేను క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఇది ఎందుకంటే తప్పులు చేయడం ఎవరికైనా సహజమే, కానీ తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ అథారిటీస్ మీద ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇంతవరకు దాదాపు 8 నెలలు అయిపోయి 9 నెలలు రన్ అవుతున్నా కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి పురోగతి లేదంటే ఎంత దరిద్రమైన, ఎంత చండాలమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి. అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఈ సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎటు పడితే అటు రికవర్ చేస్తున్నారు. ఒక జనరల్గా మనం ఎప్పుడైనా ఒక అకౌంట్స్ బ్రాంచ్కి నా సేవింగ్స్ ఇవి, ఈ ఫైనాన్షియల్లో నా సేవింగ్స్ ఇవి ఉన్నాయి అని లెటర్ రాసి పంపిస్తే వాళ్ళు సిస్టమ్లో ఎంటర్ చేసి దానికి తగ్గట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం లెటర్లు రాసుకో ఏమన్నా చేసుకో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు చేయడమే, ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్న వాళ్ళు ఏమన్నా అంటే రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. ఆ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే మళ్ళీ ఫార్మ్ సిస్టమ్లో ఇలా చేస్తారు. సో ఇంకెక్కడ రిటర్న్స్ చేసుకున్నాం అంటే ఇక్కడ అఫీషియల్స్ మాలాంటి పనిచేసే వాళ్ళందరూ ఎంతో కొంత అమ్మకం కోల్పోయినారు. సో 8 నెలలు 9 నెలలు అమౌంట్ స్పెసిఫిక్ అమౌంట్ పోయింది రావట్లేదంటే దానికి అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ అనేది లాస్ అయినట్టే. కొంతమంది ఈఎంఐలు కడుతుంటారు, వాళ్ళకి వడ్డీల మీద వడ్డీలు పడుతుంటాయి. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎవరి డబ్బులు వాళ్ళకు అడిగే హక్కు మాకుంది. ఈ సమస్యను పరిష్కారం కాకపోతే ఇంకా భవిష్యత్తులో జరిగే వాటికి ఇంకా మనం ఊహించలేనటువంటి పరిస్థితి తలెత్తినటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా దీన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మా ఇష్టానుసారంగా మేము రికవరీ చేస్తాం, ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను ఈ సందర్భంగా, ఈ వీడియో ద్వారా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పు చేసిన వాళ్ళను చూసే టైం వరకు చూస్తామండి. ఓర్పు నశించినప్పుడు తప్పు చేసిన వాళ్ళను, మా తప్పు లేనప్పుడు కాలర్ పట్టుకునేటువంటి అడిగే కాలర్ పట్టుకొని అడిగేటటువంటి హక్కు మాకుంది తప్పు చేసిన వాళ్ళను. ఎందుకు ఇది ఎవడబ్బసం అని ఇట్లా రికవరీలు పెట్టడం, ఇష్టానుసారంగా ఖర్చు చేయడం, ఇవ్వకపోవడం ఇన్ని రోజులైనా అంటే ఇది చాలా అన్యాయం కదా, ఇది దారుణం కదా. ఎన్ని రోజులని వెయిట్ చేస్తామండి? ఇంకా భవిష్యత్తులో ఈ సమస్య తొందరలో పరిష్కారం కాకపోతే మాత్రం మేము ఇంకా అదే పని చేయాల్సి వస్తుంది. దయచేసి ఒకసారి సమస్యను పరిష్కారం చేసేదానికి ఆలోచన చేసుకోండి. తప్పు చేసిన వాళ్ళను మాత్రం ఖచ్చితంగా పై స్థాయి అధికారులకు, డివిజనల్ ఆఫీసులు కాకపోతే రీజనల్ ఆఫీస్కైనా పోతాం, రీజనల్ ఆఫీస్ కాకపోతే సర్కిల్ ఆఫీస్కైనా నేనైతే మాత్రం ఇన్ఫామ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. దయచేసి సమస్యను సాల్వ్ చేయండి. ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ ఎక్సెస్ రికవర్ అయిందో వాళ్ళందరికీ తొందరగా వెనక్కి ఇచ్చే మార్గం ఆలోచన చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.